एसआर कल्याण मंडपम फेम हीरो किरण अभिवरम पश्चिम गोदावरी जिला एलूर अंबिका थिएटर लो संदड़ चेसार नूतन सेबास्टियन मूवी मार्च 4वा तेदी विडुदलकु सिद्धमैंदनी ई मूवी अंदर नाकुट्टुकुने विधंगा अन्नी एलिमेंट्स ई मूवी लो उन्नायनि तेलिपार ई सिनिमानु प्रति प्रेक्षकुडु चूडालनि आकांक्षिंचार ముందుగా ఎస్ఆర్ కళ్యాణ మండపం సక్సెస్ తర్వాత మిమ్మల్ని కలుద్దాం అనుకున్నాను. అప్పుడు కోవిడ్ సిచ్యువేషన్స్ వల్ల కలవలేకపోయాను. నాకు ఇంకా గుర్తు ఎస్ఆర్ కళ్యాణ మండపం కోవిడ్ తర్వాత మూవీ రిలీజ్ అయిన తర్వాత నాకు ఏలూరు దగ్గర నుంచి చాలా కాల్స్ వచ్చేటివి. అంటే థియేటర్ హౌస్ ఫుల్స్ అయిపోతున్నాయి, చాలా మంచి రెస్పాన్స్ ఉంది, ఇక్కడ 2 థియేటర్స్ అనుకుంటాను ఏలూరు. అప్పుడు చాలా మంచి హౌస్ ఫుల్స్ అయ్యాయి. ఇంకా ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ అంత లవ్ అండ్ నా మీద చూపించినందుకు. ఎస్ఆర్ కళ్యాణ మండపం తర్వాత సెబాస్టియన్ అనే మూవీతో మేము ముందుకు వస్తున్నాను. మార్చ్ 4న రిలీజ్ అవ్వబోతుంది సినిమా. ఈ శుక్రవారం సినిమా చాలా కొత్తగా ఉండబోతుంది. అంటే ఎస్ఆర్ కళ్యాణ మండపం చేసిన తర్వాత అది కొంచెం కమర్షియల్ సినిమా అయిన తర్వాత ఒక కొత్త ప్రయత్నం చేద్దాం. అంటే సెబాస్టియన్ అనే సినిమా వరకు వచ్చేసరికి ఇది కంప్లీట్లీ మిమ్మల్ని అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్ చేస్తుంది. అంటే ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా బాగా మీరు ఎంటర్టైన్ అవుతారు, సెకండ్ హాఫ్ మొత్తం కొంచెం ఇన్వెస్టిగేటివ్ మోడ్లో ఉంటుంది సినిమా మొత్తం. ఇంటిల్ల పాది మొత్తం సినిమా వచ్చి చూడొచ్చు. సెబాస్టియన్ అనే వాడికి ఏంటి అని అంటే రేచీకటి. మీరు టీజర్ కానీ సాంగ్స్ కానీ చూసింటే మీకు తెలుస్తుంది. అంటే వాడికి ఆరు తర్వాత కళ్ళు కనపడవు. సో వాళ్ళ అమ్మకి వాడు ఇచ్చిన మాట తీసుకొని వాడికి కష్టమైన జాబ్ని వాడు ఎలా చేశాడు అన్నదే సెబాస్టియన్ మూవీ. ఖచ్చితంగా మీరు బాగా ఎంటర్టైన్ అవుతారు థియేటర్లోకి వచ్చి. అండ్ తప్పకుండా ఎస్ఆర్ కళ్యాణ మండపం ఎలా అయితే విజయం చేశారో సెబాస్టియన్ కూడా అలాగే విజయం చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మార్చ్ 4 దీంట్లో హీరోయిన్స్గా ఇద్దరు చేశారు, నువ్వేక్ష అనే అమ్మాయి కొత్త అమ్మాయి అండ్ కోమలి ప్రసాద్ అని ఇద్దరు చేశారు. థియేటర్ యాజమాన్యానికి అండ్ గీతా ఫిలిమ్స్కి థ్యాంక్ యూ సో మచ్. యా నేను గీతాక్ష్లో కూడా మూవీ స్టార్ట్ అయింది ఉంది, వినరోబాయ్ ఇయర్ రిలీజ్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. ఇంకా కళ్ళు కనపడవు.